ಕಟ್ಟಣ್ಣ ಕ್ಲಿಯರ್ ಅಣ್ಣ ओके
अंदर की नमस्कार फोटो कदा फोटो कदा अंदर की नमस्कार गोदावरी वरदल्लो ముంపు గురైన ప్రజల్ని పరామర్శించడానికి ఇక్కడికి వచ్చాను. నిన్నంతా కూడా కొన్ని ప్రాంతాలు తిరిగి రాత్రి భద్రాచలంలో పడుకొని ఈరోజు శ్రీరాముడు దర్శనం చేసుకుని మళ్ళా కార్యక్రమాన్ని ప్రారంభించాను. ఆ సందర్భంలో ఇక్కడ ప్రజలందరూ గుర్తుపెట్టుకునే విధంగా 20 సంవత్సరాల కంటే ముందు ఈ కరకట్ట కట్టాం. ఆ రోజు కూడా భద్రాచలం ఎప్పుడు మునిగిపోతా ఉంది, చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పినప్పుడు 86లో ఇదే మార్గం వరదలు వస్తే భద్రాచలం ముంపుకు గురి కావడం, ఈ ప్రాంతమంతా అతలాకుతలం కావడం జరిగింది. ఆ రోజు నేను స్వయంగా జనరల్ సెక్రటరీగా వచ్చి ఈ ప్రాంతమంతా పర్యవేక్షించాను, పర్యటించాను. అది చూసిన తర్వాత ఆ రోజే ఒక నిర్ణయానికి మా నాయకుడు ఎన్టీ రామారావు గారు రావడం, భద్రాచలానికి మళ్ళీ ముంపు గురి కాకుండా ఒక కరకట్ట కట్టాలని ఆ రోజు నిర్ణయించడం, అది శ్రీరాముడి ఆదేశాలతో నేను 20 సంవత్సరాల కంటే ముందు ఈ కరకట్ట కట్టాను. ఆ కరకట్ట కట్టాం కాబట్టి నిన్న వరదల్లో భద్రాచలం టౌన్ అంతా కూడా సేఫ్గా ఉందంటే, ధైర్యంగా నిద్రపోయారంటే చాలా సంతోషం. అదే ఇప్పుడు నేను చూశాను ఇక్కడ ఏదైతే కరకట్ట కట్టామో ఆ కరకట్ట పైన కూడా నీళ్ళు వచ్చే పరిస్థితికి వచ్చింది, అంటే అంచునంచున వచ్చే పరిస్థితికి వచ్చింది. ఎప్పుడు కూడా నాయకులు అనుకునే మనందరం ఆలోచించాల్సింది, రాజకీయాల్లో ఉండే వాళ్ళందరం ఆ రోజు ఏం చేస్తున్నదని కంటే భవిష్యత్తులో మనం చేసిన పనుల వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయని ఆలోచించినప్పుడు దీర్ఘకాలిక ప్రయోజనాలు సమకూర్చిన వాళ్ళు అవుతాం. అదే ఆ రోజు నేను చేశాను. ఆ రోజు వరల్డ్ బ్యాంక్ ఎయిడ్తో దీన్ని కట్టినప్పుడు కొంతమంది ఊహించలేదు, కట్టాం. ఈరోజు దాని ఫలితం చూస్తూ ఉంటే చాలా వరకు నాకు నేను మర్చిపోయి ఉండొచ్చు, కానీ ఇక్కడే ప్రజలు మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని నాకు రిమైండ్ చేస్తుంది ఆరు పాలనప్పుడు మీరు కట్టారని. ఈరోజు భద్రాచలంలో మొత్తం టెంపుల్ మీరు చూస్తే ఇక్కడ చాలా గెస్ట్ హౌసులు కట్టడం, ఇప్పుడు నేను అక్కడ బస చేసినటువంటి హరిత గెస్ట్ హౌసులు కూడా ఆ రోజే కట్టడం, ఇవన్నీ జరిగాయి. ఎప్పుడైనా సరే మనం చేసే అభివృద్ధి సామాజిక సేవ శాశ్వతంగా ఉంటాయి, అది చూసినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఒక హైదరాబాద్ కావచ్చు, ఒక తెలంగాణ మారుమూలు ఉండే గ్రామాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉండే గ్రామాలు కావచ్చు, ఈరోజు నేను తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరూ చూపిస్తున్నారు పలానప్పుడు ఈ జీవనర్ కాలేజీ కట్టారు, ఈ డిగ్రీ కాలేజీ కట్టారు, ఈ హాస్పిటల్ కట్టారు, ఈ ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చారన్నప్పుడు ఒక ఈ రోడ్ వేసారన్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. అదే ఆ రోజు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం యువత నాలెడ్జ్ ఎకానమీలో భాగస్వాములు కావాలని నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఈరోజు ఐటీ చదువుకున్న ప్రతి ఒక్కరూ ఒక్క హైదరాబాద్ అనే కాకుండా ప్రపంచం మొత్తం ఉపాధి కల్పిస్తున్నారు, సంపద సృష్టిస్తున్నారు, వీళ్ళు కూడా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇలాంటి అనేక కార్యక్రమాలు చేశాం. ఈరోజు నేను వచ్చిన పర్పస్ అయితే ముంపుకు గురైన ప్రాంతాలని పరామర్శించడం, అదే సమయంలో ప్రభుత్వాలు కూడా ఇలాంటివి వచ్చినప్పుడు ఇంకా దీన్ని పర్ఫెక్ట్గా చేసి ఇంకా చిన్న చిన్న గ్యాపులు ఉన్నాయి అవన్నీ కూడా పూర్తి చేయాలి. ఆ కరకట్టు కానీ పూర్తి చేసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి విపత్తు లేకుండా ఇక్కడే ప్రజానీకం హాయిగా నిద్రపోయే పరిస్థితి వస్తుంది, సురక్షితంగా ఉంటారు. ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి మనం కోరుకుంటూ కొన్ని నా కూడా నా దృష్టి తీసుకొస్తున్నారు. కొన్ని ముంపు గ్రామాలు ఉన్నాయి, 5 గ్రామాలు నిన్న కూడా అజిటేషన్ చేశారు, ఆ గ్రామాలను కూడా ఇదే మరి కరకట్ట కట్టి శాశ్వత పరిష్కారం చేయాల్సిన బాధ్యత
ప్రభుత్వం పైన ఉంది దాని కోసం పోరాడతా మళ్ళీ తప్పకుండా ఇది జరిగే వరకు తెలుగుదేశం పార్టీ కృషి చేసి సాధిస్తా అని చెప్పడానికి అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు థాంక్యూ సాయి జాగర్త జాగర్త కూలు కూల్ ఫస్ట్। गुरी अनुकूल है।